చూంటానే 2000 కొడితే వంద రూపాయలు వచ్చా. ఏ రోజు? ఈరోజు మా ఏంది అసలు? ఏంది ఏంది ముట్టుకున్నా? బాబా 270 కరా చూద్దరా ఒకసారి. బా మళ్ళా వే 150. నువ్వు అడుగు పెడతావా? నువ్వు అడుగు పెడతావా? అంటే నీకేం ఎట్లా కనపడతాను? 5 లెక్కలా కనపడతాను. మళ్ళా నీ ఇంతవరకు లెక్క ఏదో 300 వచ్చాయి. కాలు పెడితే 150 అంటే నేనేమన్నా 5 లెక్క పట్టు చూస్తాను. ఏంది 200 వచ్చి 300 వచ్చి 2000 వచ్చి ఏందిరా? ఏంది 300 200 ఏంది? సెల్లో చూసుకుని 200 300 ఎందుకు వస్తాయి? బెట్టింగ్ లేది. ఏంది బెట్టింగ్? దాంట్లో ఉమ్మేసి తాతవా అంటే తాతానని తాగలే. మళ్ళా కొడక దాంట్లో ఉమ్మేసి ఇస్తాను తాతవా, లేకుంటే ఏమని తాతానేమో అని ముందే పెద్ద స్కెచ్చే కొత్త పౌచ్ చేసినావు. ఈ సెల్లి మంచిది కొన్నావే? ఎక్కిస్తాడు నీ దాంట్లో ఇక్కడ బెట్టింది కూర్చో. ఏంది బెట్టింది తాతవా? వరస్తున్నా కొడుకాడు తావా కొడుక, దాంట్లోకి ఏం లట్లు ఉన్నావు? మూసి తాతాను అడుతు అంటే ఎవరన్నా అడుగుతారనే ఎవరన్నా తాగుతారనే ఊరికే నీ ముందర అట్లా ఊరికే ఊరికే అంటాను. అట్లంటే ఏం పడదా? పడదమ్మా పడింది కదా దగ్గర నీ ముందర అంట మొగానికి తువ్వో నేను పడతాది నీకు తల్లి అనేది కూడా లేదరా? ఏ తెలుస్తా అంటావో? దే రెండు కాళ్ళు ఎత్తి బండ కొడతా నా కొడుకు. అట్లా వాకిలి కొడితే చూడే, వాకిలన్న సీలిపోల్లా నువ్వన్న సీలిపోల్లా. సీనకాయ చూసా? ఏం తాత అంటే నీకు ఆ చూసింది కూడా తెలుదా? 12 లెక్క తాత అంటావా? తిరగ ఎంగొట్టు మాదిరిగా గంటగా కుర్తకాయనట్లు తాత అంటావు. మళ్ళా ఏం చూస్తున్నావు అడిగింది ఇప్పుడు? ఏం చూసరా? బాల్మన్ తలకాయమో తెలుసా? బాల్మన్ అది గ్రేప్ జ్యూస్. అది గ్రేప్ ని తెలుగులో ఏమంటారు? ద్రాక్ష జ్యూస్ అంటారు. యాని తోను తెలుగులోకి ఏమి చెప్పక. సీతాఫలం ఇంగ్లీష్ లో ఏమంటారు తెలీదు. మళ్ళా తెలిసిన చెప్తా. కూర్చో నీ కూడా చెప్తా. ఏం చెప్తావు? కూర్చో డబ్బులు వస్తున్నాయి. ఏం డబ్బులు వస్తున్నాయి? మళ్ళా యాపిల్ చూసి. ఏయ్ నేనే నీకు సర్వేం కాదు సర్వేంట్ అనుకున్నావా? ఏమన్నా ఏదో పాపం తాగనీలేని ఇచ్చిన మళ్ళా తాగి దాని గురించి కూర్చో నీకేం చూపిస్తా. ఏంది నాకు ఇస్తాడు మళ్ళా అది పాపము? కూర్చోడు అనుకుంటావా? ముసలిదాన్ని కదా అనుకోలే. కూర్చోడు గేమ్ చూపిస్తా. కెమెరా నువ్వు బోర్ల పక్క పండుకొని దొర్లుతావు గుండాగా. ఏం గేమ్ చూపిస్తావురా? చూపిస్తా చూడు. చిల్లర్ గాళ్ళని చిల్లర్ గాళ్ళని ఏంది చీలగోళ్ళని లేదు చెప్తాను. క్రికెట్ నువ్వు ఏదేదో కూసినావు అనుకో. మామూలు గల్లీ గల్లీ చిల్లర చిల్లర గాళ్ళ గల్లీ క్రికెట్ అని యాప్ ఒకటి వచ్చింది. నేను ఆడ వినిలే. నువ్వు వినేదేం రావు, నీకే సిప్పేం రావు. చూడు ఒకసారి గేమ్లు ఆడ ఉండవు కూడా. నీకే నాకు వచ్చే ప్రతి 100 రూపాయల్లో నీ 30 రూపాయలు నీకు ఖర్చు పెడతా. ఏమే సీరియస్? ఏమే నువ్వు మంచి కోరుకో. ఈ రెండిట్లో యాద వేయాలని చెప్పేదాన్ని బట్టి నేను వేస్తా అంటాను. మంచిగా ఉంది దాని డబ్బులు ఇస్తాను. ఎవరిస్తారు? మన అకౌంట్లోకి వస్తాయి డైరెక్ట్ వస్తాయి. ఇప్పుడు దానికి పెట్టుబడి ఎవరు? పెట్టుబడి అనలే మనం గెలిచి అలా ఓడిపోతే ఒకవేళ మనం పే చేయాల్సి ఉంటుంది. మళ్ళా అదే నీకే సంబంధం లే. నాకు సంబంధమే నేను అంటున్నా. నీ ఓడిపోయినా నాకే సంబంధం. గెలిస్తే నీకు 100 రూపాయలు 30 రూపాయలు ఇస్తా. మాట
మాట తప్పింది ఎప్పుడైనా ఉందే? ఖచ్చితమా? ఎప్పుడైనా తప్పినానా మాట? పక్కానా? పక్కానా తప్పినానా ఎప్పుడైనా మాట? నిన్ను నమ్మేకే లేదు. నాకు నమ్మకం లేదురా. ఏమనుకో. నీ లెక్క తప్పినానా? నా లెక్క అన్నా అంటే మూతి పచ్చడి అవుతుంది. పచ్చడి బెండ్ అయిపోతుంది. నీ ఫేస్ అంతా బెండ్ అవుతుంది. కొత్త స్టార్ట్ అవుతుంది. రణవీర్ ఏమి షారుఖాన్ అమితాబ్ బచ్చన్ ఇష్టం వచ్చిన చెప్తాను. వాళ్ళ ముగ్గురు ఫోటోలు కనిపిస్తలేదు. వాళ్ళ క్రికెట్ సిక్స్ కొడతారా ఫోర్ కొడతారా కూర్చోలేవా? ఏదో ఒకటి గెలుకుతావు. పుట్టింది ఏంటికి? నీలే కాలి కాలి సీరియల్ చూద్దాం కాదు. నాదంతా వేరు. అవును, కొత్త కొత్త ప్రపంచంలో అన్ని అప్పులు చేసినావంటే కొట్టానంటే దౌడ ఎగిరిపోతుంది నా కొడక. మీ అమ్మ మీ నాయన అన్ని కమ్మేసినారంటే అది కూడా దౌడ పగులుతుంది నా కొడక. పండ్లు కూడా సీలిపోతాయి. ఎట్లే పడవు రాలిపోవు. తొక్కుడు బిల్లలోనే తులం బంగారు పండ్లు తుండు తుండ్లు అవుతాయి. తొక్కుడు బిల్లలోనే తులం బంగారు పోగొట్టినావు నువ్వు. అప్పట్లోనే తొక్కుడు బిల్లకు బంగారు పెడతారా? గేమ్స్ ఇప్పుడు వేరే గేమ్స్. నార్మూయిలే చెప్పులు ముగ్గురులో సిక్స్ ఎవరు కొడతారు? షారుఖ్ నీ నోరు మంచిది, నీ వాకు మంచిది అంటే నీ నమ్మకం లేదా? నువ్వు దరిద్రమా? లెగ్గ ఇప్పుడు రాగానే అన్నావు కదా. ఏమని ఓసారి జరుగుతాండే గ్రహాలు సహకరించినప్పుడు చెప్పు ఎవరిది? షారుఖ్ ఖాన్ అమితాబ్ బచ్చనా లేదా ఎవరు? ఎందునవుతున్నావు? దాంట్లో ఏంది డబ్బులు వచ్చేది ఏందిరా? నీకు తెలియదులే అమ్మా. నువ్వు చెప్పు వీళ్ళు ఎవరు కొడతారు సిక్స్ ముగ్గురులో? అమితాబ్ బచ్చన్. ముసలోడు కొడతారు. ముసలోడు కొడతారు. ముసలైప్ప మళ్ళీ ముసలాప్ అయినప్పుడు వాడిని అతన్నే ఆయన ఎందుకు ఆడబెట్టాలా? ఆడ హంపేర్ ఆయన. నువ్వు హంపేర్ కొడతానని చెప్తాను. మళ్ళీ ఇంకెవరు కొడతారు? వాళ్ళిద్దరు ఎవరు కొడతారు? రణవీరా షారుఖ్ ఖానా? షారుఖ్ ఖానా రణవీరా? షారుఖ్ ఖాన్. ఏ నువ్వే పెట్టుబడి పెట్టలే. తేడా ఆయన తేడా అయితే వేరే రకంగా ఉంటది. అక్కయ్యలాగా మళ్ళా నాకు చూడు. చెప్పు 300 ఇద్దామా? ఎంత ఇద్దాము? 5ఆ? 300 తనే అమ్మ కొడితివే. తనే అమ్మ కొడితివే. మూడొందలు వచ్చింది. నువ్వు ఎట్లా ఎంత కరెక్ట్గా 300 కొడితే 300 వచ్చిందా? 300 వేసినాను బెట్టు. అవును, ఎంత వచ్చింది? 300 వచ్చింది. మన 300 కాక అట్లా చెప్పు. 600 రూపాయలు వచ్చింది. దాంట్లో నీకు ఎంత ఇస్తానంటే నేను 3% 103 రూపాయలు ఇస్తా అన్న మాట మీద నిలబడి. అప్పటికి 9 రూపాయలు ఇస్తావా? అడకదిండి నా కొడక, అడకదిండి నా కొడక. నీకు ఎంత నేను స్టార్టింగ్ చెప్పిండేది? 103 రూపాయలే కదా. 103 అంటే అప్పటికి అర్థం ఏంది? 3 అన్నానా? ఎంత అన్నా? 30 అన్నావు. 30 పైసలు అంటే నీకు ఎంత? 90 పైసలు గెలుచుకున్నావు. 90 రూపాయలు లెక్కలు రావు కదరా చెండాల నా కొడక. సరే సరేలే. నువ్వు చదివినావా స్కూల్లో పోయేటప్పుడు యా సెట్ల కిందో యామాకో కంప సెట్ల కింద గోళీలు ఆడుకునేది? గోళీలాట ఆడేది అన్ని నీ సన్నప్పుడు చెప్తాను. చెరువులోకి పోయి స్నానాలు చేసేది నువ్వు నా కొడుకు. అందుకే రా, నువ్వు అట్లాంటివన్నీ ఆడతాను. ఇప్పుడు ఇప్పుడు అబద్ధం చెప్తావా నాకే? 130 అని మళ్ళీ అప్పుడు 30 పైస 2 రూపాయలు 100కి ఎంత? 3 రూపాయలు 30 పైసలు అని అడిగిన. 30 పైసలు అంటే అప్పటికి 90 రూపాయలు. 30 పైసలు అంటే 100కి 30 రూపాయలు. 30 పైసలు అంటే 3 పైసలు అంటే 30 పైసలు కాదు, 30 రూపాయలు ఎంతో ఇస్తాను. 30% అసలు కరెక్ట్ క్లారిటీ ఉంది. 30% 30% ఎంతట్లో? 30 పైసలు 100కి 130% ఇస్తాను. అంటే 30% అంటే 30 రూపాయలు. 3 3 3 30 90 90 90 రూపాయలు. ఈసారి ఎక్కువ ఇద్దాంలే ఊరికి అర్థం కాలే. తక్కువ ప్రచారంలో
చెప్పు మన తెలుగులో వచ్చారు సరే చిరంజీవి బాలకృష్ణ నాగార్జున నువ్వు మా నగద్దు ఏం తినవుతానా ఎవరు కొడతారు ఎవరు కొడతారు ఇప్పుడు ఆ డబ్బులు యావి ఆ అకౌంట్ లో ఉంటాయి నీ ఫోన్ పే చేస్తా నీ నంబర్ కి ఉన్నాయి నాకు నాకు ఇస్తావని నమ్మకం ఏమీ ఇది అయిపోను అంత అయిపోతే ఇస్తా ఏందో నాకు ఏదో గోల్మాల్ జరుగుతుందని నాకు ఏదో లేదలే చెప్పు ఇప్పుడు ఎవరు కొడతారు చిరంజీవ లేదా బాలకృష్ణ లేదా నాగార్జున ఊరు ముగ్గురు నాగార్జున నాగార్జున కొడతారు ఎంత 4 ఆ 6 ఆ యాది దావు 1000 1000 రన్స్ రన్స్ మళ్ళా 6 కొడతాడా 4 కొడతాడా అంటే 1000 అంటారు चिरंजीवी स्वामी पद वेल ఎన్ని వీక్స్ ఉన్నాలో 1 2 3 మూడేగ సున్నాలు వచ్చేది వీక్ అంటే ను సదవలేదా ఆ నాకు మైండ్ బంద్ చేయలేదు సదవలేదని చెప్పు నేను చెప్తా ఆ వీక్ ఎన్ని సున్నాలు వస్తాయి సదవలే ఆ వీక్ ఎన్ని సున్నాలు వస్తాయి రెండు వస్తాయి వీక్ రెండు మూడు వస్తాయి 100 కి రెండు వస్తాయి వీక్ మూడు వస్తాయి వీక్ మూడు వస్తాయి నేను 4 5 పెట్టినా 5 అంటే ఎన్ని సున్నాలు అంటే 5 10000 రెండా పది కి ని అర్థం వస్తదే సున్నా 1000 కి 100 కి ఎన్ని వస్తాయి 1000 కి 3 అసలు అసలు 1000 కి 3 సున్నాలు ఎంత గవర్నమెంట్ స్కూల్లో చదివినోళ్ళు కూడా నీకంటే బాగున్నారు నేను బాగుతా యాడ చదివినారు అసలు నేను బాగుతాలే గానీ నీకంటే చాలా మేలు నేను 5 సున్నాలు పెట్టిస్తావా నాకు నేను 3 సున్నాలు 1000 కి అన్నా నువ్వు 5 కాకుంటే 10 పెట్టుకో నేనేం చేస్తా నీ చదువు రాదు నీ చదువేందాడు తెలుసుపాయా నువ్వు కన్ఫ్యూజ్ చేసి నన్ను గబ్బు పట్టేసి నేను అసలే మాట్లాడనానా चिरंजीवी ఏం కొడతాడన్న నేను చెప్పు నువ్వు చెప్పింది ఎన్ని కొడతాడండి నేను చెప్పలే చిరంజీవి ఎన్ని కొడతాడండి నాగార్జున ఎన్ని కొడతాడండి ఎన్ని కొడతాడు నువ్వు నాకు ఎన్ని చెప్పినావ్ నేను ఏం చెప్పలే నువ్వు చిరంజీవి 4 కొడతాడంటివే చిరంజీవి 4 కొడతాడన్న నువ్వు నాతో 100 కొట్టునావు నువ్వు నాతో 100 కొట్టునావు నేనేందుకో నాకేం సంబంధమో నేనేట 100 కొట్టమన్నా నిన్ను నువ్వు ఏమంటే నాకు దేసినేది ఎంత ఏమన్నా నిన్ను 1000 అన్న 1000 కి ఎన్ని రెండు వస్తాయి సున్నాలు అన్న 1000 అన్న నేను అంతే గాని సున్నాలు చెప్పలే 1000 కి రెండు సున్నాలు అన్నావ్ నేను అట్లే 1000 కి 5 సున్నాలు అనుకున్నా అది ఫ్లోలో వచ్చేసింది నేను ఫ్లోలో చేసినాను లెక్క అన్ని సున్నాలు ఎట్లా కడతా అన్న లెక్క నాకేం బట్టలే పోలే బోసిడికి బ్యాంక్ అడి పోదామా లెక్కి పోలే లెక్క ఈ అన్నాను నాకేం బట్టలే इला कथल चूसा नी अट्ला बच्चे चूसान
లక్ష రూపాయలు నా దాంట్లో పడిందా లెక్క నీకు ఇచ్చే సంబంధం లేదు లేచిపో డబ్బులు నిజంగా 10,000 వచ్చినాయి పో 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 లేచిపో లే పోయి జ్యూస్ చేసుకుంటా ఎందుకు గుస్సావు లేట తప్పుడు కూతలు ఎందుకైనా గుస్సా లే నువ్వు ఎట్లా గుస్సాలే తప్పుడు కూతలు 30% కూడా సంబంధం లేదనో లేచిపో 30% ఇవే ఎందుకు సార్ మూసుకొని ఇవే ఎందుకు సార్ నీ 30% మూసుకొని ఇవే ఏ అతాయిదు 10,000 తాడలు ఇవే ఏ 10,000 తాడలు ఆపో ఎట్లేవలే నువ్వు నీకు ఇంతవరకు సంబంధం ఎన్ని మాటలు మార్చావు నువ్వు నిన్ను దొబ్బేస్తా నా కొడక ఈకుంటే నీ సెల్లు పగల కొడతాను పగల కొట్టుకోపో నీ 10,000 అన్న అసలు యాక్చువల్ గా వచ్చిందా 4,00,000 రూపాయలు కొత్త సెల్ కొనుక్కుంటే తీసుకో 1,00,000 వచ్చిందా 10,000 వచ్చిందా టైం అట్లా ఉంది నాకు ఎందుకు గుస్సావు ఎట్లా ఏమని ఎందుకు గుస్సావు లే నువ్వు ఇప్పుడు నీకు ఏమి నీ బాధ నాకు 1,00,000 ఎంత వస్తుంది అనుకున్నావు ఎంత వస్తుంది 30% 30,000 వస్తుంది 30,000 అంటే ఎంత 30,000 కి 2 సున్నాలు ఉంటాయి ఎట్లా వస్తాయిలే 2 సున్నాలు 100 నువ్వు చెప్పినదే కదా 30,000 కి 2 సున్నాలు 300 1000 కి 2 సున్నాలు అన్నావు 30,000 కి ఎంత ఉంటాయి 2 సున్నాలే ఉంటాయి 100 సున్నాలు మూడు పక్కన 2 సున్నాలు పెట్టి లెక్కిస్ ఇంచుతా నా నగిలే డబ్బులు ఏదో ఈ రోజు టైం బాడీ వచ్చినా ఇంచుతా నువ్వు ఇంచినా ఆవిడ చెప్తాడు ఆ డబ్బులతో నేను పక్కన కట్టగలను ఏవా డబ్బులు ఏడ ఉన్నాయి ఇప్పుడు పెట్టేకి నీ సెల్లో ఉన్నాయి నీ అకౌంట్ లో నా అకౌంట్ కు ఇంకా రాలే వస్తాయి వస్తాయేమో 24 అవర్స్ పడతాయి నమ్మకం ఏమి ఏంది ఇప్పుడు వచ్చినా కూడా రాలే చెప్పినట్టే నీకు మూడు పక్కన 2 సున్నాలు వేసి 30,000 ఇస్తా మూడు పక్కన 2 సున్నాలు వేసి 300 పక్కన 2 సున్నాలు వేసి చెప్తే చూసినా అట్లే నాది ఎల్దది లే నీకు చదువు రాలని ఒప్పుకోలే తీమా ఏది డబ్బులు వచ్చింది నా బయట పన్ను ఉన్నాయి నాకే చిన్నపిల్ల ఏడికి సార్ మరి గీను ఏం చేస్తావు పెట్టుబడి పెట్టినావా నేను బయట పోయేదా నేను ఎందుకు పిలిచి ఓ అరుస్తున్నాడు వేడు పెట్టుబడి పెట్టినావా పెట్టుబడి పెట్టినావా నేను పెట్టా చూపి ఏం చూపిల్లా చూపి నా అకౌంట్ నుంచి లింక్ అయి ఉంటుంది కాబట్టి వాడు నన్ను అడుగుతాడు నీ అకౌంట్ లో జీరో ఉంది నేను చూసా జీరో బ్యాలెన్స్ ఉంది నాకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి మూడు అకౌంట్లు చూసా ఒక దాంట్లో 10,000 ఉంది ఒక దాంట్లో 200 ఉంది ఇంకో దాంట్లో జీరో ఉంది ఇప్పుడు నాకు తెలుసు నా అకౌంట్ 4,00,000 చూపిస్తే ఊరికే ఉంటావా లేనప్పుడు నేను పిలుచుకొచ్చుకో మనుషులు పిలుచుకొచ్చుకో నాకేం బట్టే పెద్ద మనుషులు పిలుచుకొచ్చు నాకేం బట్టే ఉస్తారు ముస్తారు బెట్టింగ్ ఆడతారు అని చెప్పి బెట్టింగ్ ఆడతారు అని చెప్పి బొక్కలే గేమిస్తా పెద్ద మనుషుల్ని ఇప్పుడు నిన్ను నేను చేపిస్తా నా సెల్లులో ఏం లేదు అంతా నీ సెల్లులో ఉంది నా సెల్లు ఆడ పోయి కానిస్టేబుల్ దగ్గర పోయి నేను ఇస్తే కదా నీకు యాది తీసబో నీకే చూపిస్తా తీసబో ఒక్కళ్ళే పెట్టి ఆడ తీసబో చెప్పు నా 30% ఉంది కమిషన్ అని చెప్పాలి ఆ మాట కూడా చెప్పు ఆ మాట కూడా చెప్పు నాకు నేను చెప్తాను నీకు వద్దా నేను చెప్పను నీకు వద్దా నేను చెప్పను నీ గాల్ వద్దా మళ్ళీ కావాలన్నా నువ్వు చెప్పు నిజాయితీగా ఎందుకు చెప్పవా ఆడేది చెప్పవు నాకు కావాలా ఆడ నేను చెప్పను నీ వాయిస్ తగ్గదు పెద్ద మనిషి లెక్క ఏదైనా మాట్లాడితే దాని నిజాయితీ ఉండాల కరెక్ట్ గా మాట్లాడుతానా నువ్వే ఆ 1,000 పక్కన 1 సున్నా 2 సున్నాలు 3 సున్నాలు అని చెప్పి 1,00,000 కొట్టి నువ్వు నాకు డుమ్కి కొట్టి సవలే నేను 1,000 ఇద్దాం అనుకో డూప్ చెప్తావా నాకే అది పోయింటే నేను కట్టుకోవాల్సిందే కదా నువ్వు కడతా అంటివే డూప్ చేస్తావా నువ్వు కడతా అంటివే నేను ఒకవేళ నష్టపోయింటే నువ్వు కడతా అంటివే డూప్ నా కొడతా నేను అడిగింది ఒక్కటి చెప్పు నేను డూప్ గానే లే నువ్వు ఒరిజినల్ ఓకే నేను ఇప్పుడు నష్టపోయింటే 30% నువ్వు కడతా అంటివే ఏదో తేడాగా ఉందేంటి చూసుకో దాంట్లో నువ్వు ఎత్తిపోయింది ఎవరికైనా చూపించుకో కట్టు నాకు సంబంధం లే
నువ్వు తమాషలు చేయొద్దు ఎడ్డమ ఇట్ట లేటు అట్లాండి ఇట్లా తిప్పొద్దు కట్టు మాడు నా నచ్చజుడు ఇట్లా ప్లేట్ మార్చేది వస్తే నాదంటావు రాని నీదంటావు ఎట్లుండాల్సింది రా ఏడ తీసిపోయి చూపిస్తా అండి పట్టు 30,000 కట్టు నీ దగ్గర ఇట్నే ఉండల్లా నీ దగ్గర ఇట్నే ఉండల్లా డబ్బులు వస్తే నాదంటావు డబ్బులు రావద్దు నీదంటావా వచ్చినా రాకున్నా నీ డబ్బులు నాకు అవసరమే నీ క్లియర్ కూడా చెప్తానా పడుకున్నప్పుడు చైన్ తీసిపోయి ముత్తుట్లో పెడతాను మీది ముత్తుట్లో పెడతాను మీది మళ్ళీ పొద్దునే ఆడిపోయింది నచ్చకద్దు 30,000కి అమ్మయ్య మంచి ఐడియా ఇచ్చినావు తీసేసి నేను బీరువాలో పెట్టుకుని బీమేస్తాను అనుకుంటా అదో పెద్ద లాకర్ బీరువా అంటే లాకరే బీరువాలో సన్నాసి నీకుందారా లాకర్ సన్నాసి నాకు బ్యాంకులో లాకర్ సన్నాసి విధవా బీరువాని లాకర్ కదా ఇప్పుడు 30% ఇవా సరే ఇప్పుడు నా డబ్బులు వచ్చినా తీసుకుంటావా తీసుకోవా తీసుకో కదా వద్దు కదా ఎట్లా వాడవు అంటే నువ్వు గోల్మాల్ నా కొడుకు నువ్వు ఇప్పుడు నీకు వద్ద గోల్మాల్ నీకు వద్దు కదా నాకు వద్దు పో సరే అదే మాట మీద ఉండు పోలే వద్దు కదా నీకు వద్దు కదా అవసరం లేదు పోలే సరే కాదులే అబ్బా రెండు రోజులు ఊరికి వేసాడు కదా రెండు రోజులు రాకుండా నాలుగు రోజులు ఊరే మళ్ళా యాడిగా నా కొడుకుని ఎత్తుకద్దు మన ఇంట్లో మన శాంతి ఉంటుంది ఎత్తుకద్దు ఎవరు ఎత్తుకారు నీకో నమస్కారము నీ ఆటలకు ఒక నమస్కారము నీ నటనకి ఒక నమస్కారం నీ పర్ఫార్మెన్స్ కు ఒక నమస్కారం నువ్వు పంచుకోవాలన్నావు పెట్టుబడి పెట్టద్దు నా దాంట్లో 30% ఇస్తానని నువ్వే అన్నావు నేనేం అడగలేదు ఫస్ట్ నువ్వు నోట్లో నేలక నేలక మీద ఉందారా నేలకు ఉంటే నువ్వు కరెక్ట్ గా మాట్లాడాలా నీకేముంది బర్ర నేలకు ఉందా నీకుందా కుక్క నేలక పోలే పో హలో రవి చెప్పు వాళ్ళకి లాటరీ లైన్